ఆరెంజ్ తేనెతో రవ్వ లడ్డు. దీన్ని తయారు చేయడానికి ముందుగా స్టవ్పై ప్యాన్లో నెయ్యి వేసి బాదాం, జీడిపప్పు ముక్కలు, ఎండు ద్రాక్ష, పిస్తా పప్పు వేసి చక్కగా వేయించుకోవాలి. దీంట్లో కొద్దిగా రవ్వ కూడా వేసి కలిపి చక్కగా వేగనివ్వాలి. తరువాత మరొక ప్యాన్లో ఆరెంజ్ జ్యూస్, కుంకుమ పువ్వు నీళ్లు పోసి చక్కగా మరిగించుకోవాలి. రవ్వ వేగుతూ మంచి సువాసన వస్తూ ఉన్నప్పుడు దీంట్లో పచ్చి కొబ్బరి తురుము, పంచదార వేసి కలుపుకోవాలి. అలాగే నెయ్యి వేసి, యాలకుల పొడి వేసి, రవ్వ చల్లబడిన తర్వాత చిక్కగా అయిన ఈ ఆరెంజ్ జ్యూస్ వేసుకుని చక్కగా కలుపుకోవాలి. దీన్ని ఒక ప్లేట్లో వేసి చల్లార్చుకోవాలి. కొంచెం తేనె దీంట్లో వేసి మరొక్కసారి కలిపి లడ్డూలు చుట్టుకోవాలి. దానిపై కొంచెం కొబ్బరి తురుము వేసి గార్నిష్ చేసి సర్వ్ చేసుకుని తింటే చాలా టేస్టీగా ఉంటుంది ఈ ఆరెంజ్ తేనెతో రవ్వ లడ్డు.